కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కాకినాడ శ్రీనగర్లో గల ది కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనంలో అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో సంఘం సెక్రటరీ రామ్ప్రసాద్, ట్రెజరర్ సురేష్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు సత్యనారాయణ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ది కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కాశీ విశ్వేశ్వరరావు, కేఎం కుమార్, విశ్వేశ్వరరావు, హనుమంతరావు, వీరభద్రరావు, బలరామకృష్ణ, గుప్తా, ఆనంద్, శ్రీను, కుమారి, రమేష్ కుమార్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు. సేల్ టాక్స్ డిపార్ట్మెంట్ గాని, ఇన్కమ్ టాక్స్ గాని, లేబర్ డిపార్ట్మెంట్ గాని, మాక్సిమం ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు మనకి సహకరిస్తారని చెప్పారు. అలాగే మనం వాళ్ళని ఇబ్బంది పెట్టి పనులు లేకుండా మనం సహకరించాలని మీ అందరి తరఫున నేను వారికి హామీ ఇస్తున్నాను. నా వెనకాల ఉన్న అడ్వైజర్ మెంబర్స్కి, ఆర్గనైజింగ్ సెక్రటరీకి, ఈసీ మెంబర్స్కి నాకు ఈ 3 సంవత్సరాలు నా వెనక ఉండి నన్ను ఎదర నడిపించవలసిందిగా కోరుచున్నాం. అలాగే కొత్త మెంబర్షిప్ ఎవరున్నా సరే మన యూనియన్లో జాయిన్ అయ్యి మనకి తోడ్పడవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఫస్ట్ మన చైనీస్కి డోనర్స్ ఇచ్చిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఎస్ఆర్ మెడికల్స్ పోడియం ఇస్తానన్నారు ఆయన, అయితే షార్ట్ టర్మ్లో చెప్పారు తయారవుతుంది, వారికి ధన్యవాదాలు. కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ అనేది జిల్లాలో ఉన్న అసోసియేషన్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్. అప్పట్లో రాజమండ్రి కాకినాడలోనే డ్రగ్ ఆఫీస్ ఉండేవి. సో జనరల్గా పట్టణాల్లోనే ఎక్కువ మెడికల్ షాపులు మొదలవుతాయి కాబట్టి అక్కడ అసోసియేషన్ ముందుగా ఫామ్ అవుతుంది. అసలు ఈ సందర్భంగా అసోసియేషన్ అనేది ఎందుకు ఉండాలి అనేది ఒక్కసారి గుర్తు చేసుకుంటే, నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్టుగా గుర్తు, ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేయొచ్చు కానీ ఒక సంఘం తప్పు చేయదు. ఎందుకంటే ఒక సంఘం అనేది కొందరు వ్యక్తుల సమూహం. సో అందరూ అందరిలోని మంచి భావాలు ఉండవు, అందరిలోని చెడు భావాలు ఉండవు, కానీ రెండు కలిసి మాట్లాడుకున్నప్పుడు మాత్రం ఒకరు అభిప్రాయాలు ఒకరు తెలుసుకున్నప్పుడు ఎలా చేద్దాం, ఏది మంచి ఏది చెడు అనే ఒక డిస్కషన్ ఏదైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మంచి అనేది బయటకు వస్తుంది. పైపట్లు పెట్టుకొని లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పులు బయట పెట్టుకుంటే ఇలాంటి సలహా చెప్పిన వ్యక్తి సరే వస్తున్నాం మేము అని ఫోన్ చేశాం. రాజాగారి వెళ్ళిన టీ తాగుదాం అని ఆగే ఉన్నాయి. టీ తాగుదాం అంటే మా దగ్గర బుకేలు కానీ పండుగ కానీ లేవు, మర్చిపోయాం. కొత్త గౌండ్లు మేము లేకుండా వెళ్ళిపోయాం, ఏం చేయాలి అర్థం లేదు. ఆయనకే ఫోన్ చేశాం, బాబు మేము ఇలా మర్చిపోయి వచ్చాం అనవుల్లో, అంటే ఏం ఇబ్బంది పడకండి అని చెప్పి
రాజమండ్రిలో బెస్ట్ స్వీట్ స్టాల్ తో కేజీ స్వీట్స్ ఆల్డజన్ పూలు బొకేలు ఏర్పాటు చేశారు. ఏడీసీ గారు కల్పించాడు, ఇదే టీం అని పరిచయం చేశాడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వచ్చేసేటప్పుడు ఆ డబ్బులు ఇస్తుంటే తీసుకోలేదు. ఏంటి ఇంత ఉదార స్వభావం, మన గురించి ఎంత ఎందుకు చేస్తున్నాడు ఇతను అని ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఆయన పుట్టిల్ని కాకినాడు. ఆయన పుట్టిల్ని కాకినాడు ఈ కృష్ణాజీ గారి బ్రదర్ ఆయన. అందుకని అంటే ఇన్ని మన కోసం ఇన్ని చేస్తున్నాడని తన విశిష్టత తగ్గి ఉండొచ్చు అని చెప్పి సత్యనారాయణతో ఒప్పించి పెట్టించాను. ఆయనే వీరభద్ర మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ రాజమండ్రి పెండు కృష్ణాజీ గారు, పెండు రామాజీ గారు, బలరాం కృష్ణాజీ.